దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికిన రెండవ మాట గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో అత్యంత అవసరమైంది ఏదైనా ఉంది అంటే అది కేవలము రక్షణ మాత్రమే. ధనము, జ్ఞానము, విజ్ఞానము ఏది మనల్ని హక్కున చేర్చదు, లేదంటే విమోచనలోకి, రక్షణలోకి నడిపించదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. రక్షణ యొక్క అవసరతను ఒక శాస్త్రవేత్త చెప్పాడు. ఆయన పేరు బాయిల్. ఈ బాయిల్ అనే శాస్త్రవేత్త ఒకసారి గుర్రపు టాంగాలో వెళ్తుంటే ఆ గుర్రం కాలు జారి ఆయన కింద పడిపోయాడు. పడిపోయి ఒక లోయలోకి వెళ్ళిపోయాడు. ఆ లోయలో పడిన తర్వాత కూర్చొని ఆయన కనిపెట్టిన బాయిల్ నియమాలు ఆయనకి ఏమైనా ఉపయోగపడతాయేమో అని ఆలోచించడం మొదలుపెట్టాడు. బాయిల్ మొదటి నియమం నాకేమైనా ఉపయోగపడుతుందా, బాయిల్ రెండవ నియమం నాకేమన్నా ఉపయోగపడుతుందా, బాయిల్ మూడవ నియమం నాకేమన్నా ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తున్నాడు. ఆయనకు అర్థమైంది ఆయన కనిపెట్టిన ఏ విషయాలు ఆయనకు ఉపయోగపడవని. ఎప్పుడైతే ఆ విషయం అర్థమైందో అప్పుడు ఆయన సేవ్ మీ అని కేక వేయడం మొదలుపెట్టాడు. ఆ దారి గుండా వెళ్తున్న రైతు ఒక తాడు దాంట్లోకి వేసి ఆయనను బయటికి లాగాడు. లాగిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ప్రపంచంతో ఒక మాట చెప్పాడు. ఏంటా మాట అంటే, ఓ వరల్డ్, వాట్ యు వాంట్ ఈజ్ నాట్ సైన్స్, వాట్ యు వాంట్ ఈజ్ సేవియర్ అని చెప్పాడు. ప్రపంచమా, నీకు కావాల్సింది విజ్ఞానం కాదు, కానీ నీకు కావాల్సింది రక్షకుడు అని చెప్పాడు. ప్రియమైన వారలారా, రక్షకుని గురించిన వార్త ఎంత అద్భుతమైన వార్త కదా. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలు శిలువ వేయబడ్డారు. కుడి ప్రక్కన ఒకరు, ఎడమ ప్రక్కన ఒకరు. ఇద్దరు దొంగల మధ్యలో ఆయన శిలువ వేయబడ్డాడు. ఒక పక్కన ఉన్న నేరస్తుడు ఆయన అంటాడు, లూకాసు వార్త 23:39, వేలాడదీయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను. ఇద్దరు నేరస్తుల్లో ఒక నేరస్తుడు అంటాడు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఆయనకున్న అవగాహన ఏంటంటే, క్రీస్తు అయితే భౌతిక సంబంధమైన విడుదలని ఇవ్వాలి కదా, ఆయన ఎందుకు కల్వరి శిలువ పైన ఇలాగూ చనిపోతున్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తువు అయితే, నువ్వు క్రీస్తువు అని కన్ఫామ్గా చెప్పట్లేదు కానీ ఒకవేళ నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అని దూషణ మాటలతో ఈ మాటలు చెప్తున్నాడు. ప్రియమైన వారలరా, మొదటి నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క మెస్సీయా తత్వాన్ని సంకోచిస్తూ ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన వారలారా, రెండవ నేరస్తుడు లేదా రెండవ దొంగ ఏం చెప్తున్నాడంటే, ఆ మొదటి నేరస్తుని గద్దిస్తూ వారిస్తూ ఈ మాట చెప్తున్నాడు 40 అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, మనం తప్పు చేశాం కాబట్టి శిక్ష అనుభవిస్తున్నామయ్యా, నువ్వు ఇప్పటికైనా నీ తప్పును నువ్వు గ్రహించవా, నీ తప్పును నువ్వు తెలుసుకోవా, మనం తప్పు చేసి శిక్షను అనుభవిస్తున్నాం, ఆయనలో ఏ పాపం లేదు, ఏ తప్పిదము లేదు అని చెప్పి ఈ రెండవ దొంగ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు.
మొదటి దొంగ దూషిస్తుంటే దూషించే వ్యక్తిని వారిస్తున్నాడు రెండవ దొంగ. అంత మాత్రమే కాదు, యేసు అని పిలిచాడు. యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థం. యేసు అని పిలిచి చూడండి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడో 42వ వచనంలో. ఆయనను చూచి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. యేసు అంటే రక్షకుడా, నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేది రెండవ దొంగ యొక్క విజ్ఞాపన. యేసు అంటే రక్షకుడా, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీకంటూ ఒక రాజ్యం ఉంది అని గ్రహించాడు. ఆయన రాజ్యముతో వస్తాడు అనే మాట ఆయనకు అర్థమైంది. ఇప్పుడు రక్షకునిగా గ్రహించిన ఆయన, నీకంటూ ఒక రాజ్యం ఉందయ్యా, ఆ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, నువ్వు దొంగవు కదా, నువ్వెట్లా పరలోక రాజ్యం వెళ్తావు అనలేదు. ఏమన్నాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అన్నాడు. చాలామంది చెప్తున్నారు మొదటి దొంగలాగా ఈ లోకంలో చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు దేవుడైతే, యేసు దేవుని కుమారుడైతే, యేసే రక్షకుడైతే ఆ మూడు మేకులు ఎందుకు బీక్కోలేకపోయాడు? ఒకవేళ ఆయన ఆ మూడు మేకులు బీక్కోవడం పెద్ద ఇష్యూ ఏం కాదు ఆయనకి. ఆయన కావాలనుకుంటే శిలువ మీదకి వెళ్ళి దిగడం పెద్ద సమయమేం పట్టదు. ఎంతో మంది బంధకాలను తొలగించిన ఆయనకి ఆయన బంధకాలు తొలగించుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ ఒకవేళ ఆయన ఆ మూడు మేకులు బీక్కుంటే మనం పీక్కోలేక లాక్కోలేక చావాల్సి వచ్చేది. ఎందుకో తెలుసా? ఆయన కలువరి శిలువలో మరణించకపోతే మనకు పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ ఎలాగ దొరుకుతుంది అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన దొరుకుతుంది. చాలామంది అంటున్నారు, చాలామంది లోకంలో ఉన్నవారు అంటున్నారు, మేము మంచి వాళ్ళను రక్షించడానికి, చెడ్డ వాళ్ళను శిక్షించడానికి వచ్చాము అంటున్నారు. అయితే యేసయ్య అంటాడు, నువ్వు పాపం చేసిన వ్యక్తివైతే, పాపంతో ఉన్న వ్యక్తివైతే నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను. దొంగను క్షమించిన దేవుడు రాజ్యములోనికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమని ఆయన చేసిన విజ్ఞాపనను విన్న క్రీస్తు ప్రభుల వారు, ఈరోజు మన పాపం ఎంత గొప్పదైనా సరే దాన్ని ఆయన దగ్గర ఒప్పుకోగలిగితే, యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగగలిగితే, నిజంగా ఆయన మన జీవితంలో గొప్ప రక్షణను అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షకుని వైపు చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రక్షకుని వైపు చూస్తే ఆయన నిన్ను తనతో పాటు ప్రభు రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.